కరోనా లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు భద్రతా సౌకర్యం కల్పించాలంటూ విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుండి నిరంతరం సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు భద్రతా సౌకర్యం కల్పించాలంటూ కరోనా డ్యూటీలో ఉన్న ఆశా వర్కర్లకు 2020 జనవరి నుండి 1000 రూపాయలు అదనంగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. దాంతో పాటుగా కరోనా విధుల్లో ఆశా వర్కర్లందరికీ 25,000 అలవెన్స్ ఇవ్వాలంటూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి ముందు సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఆశాలో మాట్లాడుతున్నామండి. మేము దేశం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఆశ కూడా ముందుండి ఈ కరోనా నియంత్రణలో భాగంగా ఎన్నో కష్టాలు కోర్చి పనిచేస్తున్నామండి. మమ్మల్ని ఎవరు కూడా గుర్తించడం లేదు. మా ప్రాణాలకి కూడా మాకు భయం ఉంటుంది. కానీ మాకు ఒక ఫ్యామిలీ ఉన్నా సరే మేము ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించాలి, ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో మేము అడుగు ముందుకు వేసి ఈ రెడ్ జోన్ ఏరియాల్లో కానివ్వండి, కరోనా టెస్టుల దగ్గర కానివ్వండి, ప్రతి దగ్గర కూడా మేము వర్క్ చేస్తున్నాము. అటువంటప్పుడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు జనవరి నెల నుంచి జూన్ వరకు కూడా అదనంగా మాకు ఇచ్చే జీతంతో పాటు ఒక 1000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈ కరోనా డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఆశాకి కూడా 25,000 రూపాయలు అదనంగా అలవెన్స్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు ఇంకా అందుబాటులోకి ఎవరు రాలేదండి. ఆశాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కిట్లతోటి మాకు టెస్టులు చేయాలని చెప్పి మేము ఈ విధంగా కోరుచున్నాము. మాకు శానిటైజర్లు కానీ, గ్లౌజులు కానీ, మాస్కులు కానీ ఎటువంటి సదుపాయాలు కూడా మాకు లేదండి. కేవలం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు శానిటైజర్లు అందరూ ఉపయోగించి ఎంత అవగాహనతో ఉండాలని వాళ్ళకి మేము చెబుతున్నాం. కానీ ఇటువంటి కరోనా టెస్టుల దగ్గర కానివ్వండి, ఈ కరోనా రెడ్ జోన్ ఏరియాలో కానీ వర్క్ చేస్తున్నటువంటి మాకు భద్రత అంటూ లేదండి. మాకు వ్యక్తిగత భద్రత లేదు, మేము ఏం చేయగలమండి? మాది ప్రాణమే కదా, మీకెంత తీపు ఉందో మాకు అంత తీపు ఉంది. కానీ సామాజికంగా కూడా మేము అందరికీ కూడా మేలు కలిపి వాళ్ళకి సామాజిక దూరం పాటించడము, వాళ్ళకి వ్యక్తిగత పరిశుభ్రత చెప్పడము, ఈ కరోనాపై అవగాహన తెప్పించడము, వాళ్ళని మానసికంగా మేము ఆరోగ్యంగా కూడా వాళ్ళని మేము తయారు చేస్తున్నాం.